2019 అక్టోబర్ మాసంలో వృషభరాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలుంటాయి. కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 4 పాదములు, మృగశిర నక్షత్రము 1, 2 పాదములు వృషభరాశిగా చెప్పుకోవాలి. వృషభరాశికి అధిపతి శుక్రుడు. హిమకృంద మునాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలని తీసుకొచ్చి పెడతాడు. ఈ యొక్క అక్టోబర్ మాసంలో వృషభరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలుంటాయి. మానసిక ప్రశాంతం లేకుండా గతంలో బాధపడుతున్నటువంటి మీకు తప్పకుండా ఈ మాసం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఆర్థికంగా, కుటుంబపరంగా, మానసికంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాల్లో అన్ని రంగాలలో మీకు అనుకూలమైనటువంటి గోచార ఫలితాలనే మీరు ఈ మాసం పొందుతారు. ఎందుకంటే ఈ మాసంలో సప్తమ గురుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు కాబట్టి అతను ధనుసుకెళ్లేలోపు వృషభ రాశి వారికి మంచి ఫలితాలను తీసుకొచ్చి పెడతాడు. గతంలో ఇబ్బంది పడుతున్నటువంటి మీకు, అనారోగ్యపరంగా ఎన్నో సమస్యలు అనుభవిస్తున్నటువంటి మీరు తప్పకుండా ఈ మాసంలో ఉన్నతమైనటువంటి ఫలితాలతో ముందుకెళ్లేదానికి ఆస్కారం కనబడుతుంది. రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. ఇవ్వవలసినటువంటి వారికి తప్పకుండా ఇచ్చేస్తారు. నూతనమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార రంగాలు ప్రారంభించడానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. కొత్త పనులు త్వరగా మీరు ప్రారంభించండి. మీకు అనుకూలమైనటువంటి రోజులు ఉన్నాయని చెప్పి కూడా చెప్పుకోవాలి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి ఈ మాసం తప్పకుండా వివాహ సంబంధాలు కుదిరేదానికి ఆస్కారం కనబడుతుంది. నూతనమైనటువంటి గృహ నిర్మాణాలు చేపడతారు. నూతనమైనటువంటి ప్రయాణాల్లో కూడా అన్నమాట మీకు ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతున్నటువంటి విషయంలో అతిశయోక్తి లేదన్నటువంటి విషయాన్ని ఇవాళ మీకు నేను చెప్తూ, సో ఈ యొక్క వృషభ రాశి వారు పరిహారాల విషయానికి వచ్చినప్పుడు వీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం ద్వారా తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. అక్టోబర్ మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలతో మీరు ముందుకెళ్లాలని మీ తరపున నేను ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేస్తూ, శ్రేయోదాయకం